నమస్కారం సార్. శుభమండి. ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే చాలా వరకు అందరి ఇంట్లల్లో అలోవెరా మొక్క అనేది ఉంటుంది. దానికి కారణం ఏంటి? దానివల్ల ఉపయోగాలు ఉన్నాయంటారా? ఉంటే ఏ విధంగా ఉంటాయి? దీని గురించి వేదిక్ మహావాస్తు ఏం చెప్తుంది? శివోం, వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక్ మహావాస్తు అండ్ మనీ సూత్రం. ప్రతి ఇల్లు సిరి సంపదలతో ధనధాన్యాలతో ఆయురారోగ్యాలతో తొలతూగాలని ఆ యాగంటి ఉమామహేశ్వరుని ప్రార్థిస్తున్నాను. శివోం. ఇక్కడ అలోవెరా అనంటే దీన్ని కలబంద అని అంటారు. కలబంద యాక్చువల్గా ఒకప్పుడు కలుపు మొక్క, పొలం గట్ల మీద, కల్లాల దగ్గర, రోడ్ల పక్కన ఒక పనికిరాని మొక్కగా మనం భావించేవాళ్ళం. కానీ దాని మీద జరిగిన రీసెర్చ్, దాని మీద జరిగినటువంటి మెడిసినల్ అండ్ కాస్మెటిక్ రీసెర్చ్ రిజల్ట్ చూశాక అందరూ తెచ్చుకొని ఇంట్లో పెట్టేసుకున్నారు. యాక్చువల్గా కలబంద మొక్క అనేది మన శాస్త్రాల్లో ఒక మంచి ఉన్నతమైనటువంటి మొక్క. చాలామందికి తెలియదు. కలబంద మొక్కకు పురాణాల్లో కూడా కొన్ని వాటి గురించి ప్రస్తావన తీసుకొని రావడం జరిగింది. ఈ కలబంద అనేది మనం ఇక్కడ చూసుకుంటే లక్కీ ప్లాంట్స్లో ఒకటిగా మనం చెప్పుకోవచ్చు. లక్కీ ప్లాంట్స్ అంటే హోలీ బేసిల్, తులసి, తర్వాత జేడ్ ప్లాంట్స్, తర్వాత బ్యాంబూ ప్లాంట్స్ మనము లక్ కోసం పెట్టుకుంటాం కదా, అదృష్టం కోసం, ఐశ్వర్యం కోసం. అటువంటి వాటిలో కలబంద కూడా ఒకటి. ఇంటి దగ్గర గుమ్మం దగ్గర దాన్ని వేర్లతో సహా తీసి వేలాడదీయడం అనేది చాలా వరకు చూసి ఉంటారు. దీనిలో నాట్ ఓన్లీ వాస్తుపరంగా నెగిటివ్ వైబ్స్ ఆపడమనే కాకుండా చిన్న చిన్న క్రిములు కీటకాలు కూడా రాకుండా చేస్తుంది. దాని స్మెల్కి చీకటీగలని అంటాం మనం, కళ్ళ చుట్టూ వస్తుంటాయి చిన్న చిన్న, అవి కూడా రాకుండా చేస్తుంది. ప్లస్ డబ్బు నిలబడేలా చేస్తుంది. కాబట్టి ఇవి రెండు వాటితో ఉన్నటువంటి ఉపయోగాలు. అయితే ఇక్కడ నాట్ ఓన్లీ వాస్తు కనుక ఇందాక చెప్పుకున్నాం కదా కాస్మెటాలజీ, కాబట్టి శరీరంలో అది సర్వరోగానికి పనిచేసేలా దాని యొక్క రిజల్ట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం కడుపులోకి తీసుకుంటే అది గ్యాస్ట్రైటిస్ను తగ్గిస్తుంది. ఫైబర్తో సహా దాంట్లో విత్ ఫైబర్ వితౌట్ ఫైబర్ అని జ్యూసులు వస్తాయి. దాంట్లో విత్ ఫైబర్తో సహా మనం తీసుకుంటే మలబద్ధకం అనేది తగ్గుతుంది. అలాగే కడుపు లోపల పూత అనేది మనకు అక్కడ ఒక విటమిన్ డిఫిషియన్సీతో పూత తయారవుతుందని అంటే దాని లోపల వాపు అనేది వస్తుంది, ఆ వాపును తగ్గిస్తుంది. ఛాతీకి సంబంధించిన తీసుకుంటే ఇమ్యూనిటీని పెంచుతుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, కఫాన్ని తగ్గిస్తుంది, అలాగే కంటికి మంచి చేస్తుంది. ఇక అన్నిటికన్నా బెస్ట్ ఏంటంటే స్కిన్. మీరు బాగా చూసే ఉంటారు అలోవెరాను ఎక్కువగా మాయిశ్చరైజర్లో స్కిన్కు వాడుతూ ఉంటారు. అలాగే గాయాలు అయిన చోట అలోవెరా లోపల ఉన్నటువంటి జ్యూస్ను తీసుకుని వాటిని పసుపు కలిపేసి పెట్టిస్తే మరకలు కూడా, అంటే మొండి మరకలు, అంతకుముందు గాయాలు అనేటువంటివి స్కార్స్ అంటాం మనం, అవి కూడా తగ్గిపోతాయి. కాబట్టి ఈ రకంగా ఒకటేమిటికి ఎన్నో రకాలుగా ఇది ఉపయోగపడుతుంది. హెయిర్కి కూడా చాలా మంచిది. అందుకే అలోవెరా షాంపూస్ కూడా మనం చూస్తూ ఉంటాం. సో ఇక్కడ ఈ అలోవెరా ప్లాంట్ ఇంట్లో కంటే మీరు ఆఫీసుల దగ్గర జనాకర్షణకు ఎక్కువగా ఉపయోగించుకోవచ్చు. అలాగే నరదృష్టికి కూడా అది ఒక పరిహారంగా కూడా మనం వాడుకోవచ్చు. దిష్టి ఎక్కువగా తగులుతుంది షాప్ వాళ్ళకి అని అంటే. వాటితో పాటు జనాకర్షణకు అని అంటే బిజినెస్ పెరగడానికి, ఇన్ఫ్లో పెరగడానికి మనం వాడుకోవచ్చు. అలాగే వీటిని తలకిందులుగా వేలాడదీసి షాపు పైన కట్టడం, షాపు ఓపెన్ చేసేటప్పుడు క్లోజ్ చేసేటప్పుడు వాటిని చూస్తూ వెళ్ళడం, మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు చూస్తూ వెళ్ళడం అనేది పరిపాటిగా ఉంటుంది. అంటే ఇది ఎక్కువగా ఎనర్జీని మనం క్రియేట్ చేసినట్లు ఉంటుంది అన్నట్టు. ఇది ఎక్కడగా మనం చూసుకున్నట్లయితే వ్యాపార స్థలాలు ఏవైతే ఉంటుందో అవి ఒక సైడ్కి అంటే రైట్ కార్నర్ ఆర్ లెఫ్ట్ కార్నర్, మీ షాపు ఏ దిశకు ఉన్నా, అది తూర్పుకున్నా, ఉత్తరానికున్నా, దక్షిణానికున్నా, పడమరకున్నా, ఒక కార్నర్కి మీరు రైట్ హ్యాండ్ కార్నర్ కానీ లెఫ్ట్ హ్యాండ్ కార్నర్ కానీ మీరు డిసైడ్ చేసుకొని పెట్టుకున్నట్లయితే అది అక్కడికి వచ్చే నెగిటివ్ వైబ్స్ను ఆపగలుగుతుంది. కాబట్టి ఈ మొక్కను కలబంద అని అంటే కలతలు తీర్చేదిగా కూడా మనకు చెప్పడం జరిగింది. కలతలు దేనివల్ల వస్తాయి? మనకు ఇక్కడ బిజినెస్ జరగకపోవడం, ఇన్ఫ్లో వ్యాపారం తక్కువ కావడం లేదా వ్యాపారం దెబ్బతినడం, ఆరోగ్యకరమైనటువంటి ఇబ్బందులు, ప్లస్ అక్కడ ఎక్కువసేపు కూర్చోలేకపోవడం. మార్వాడీలు ఎప్పుడు సక్సెస్ అవుతారు అని అంటే అందరికీ ఐడియల్ వీళ్ళు మార్వాడి వాళ్ళు. ఎందుకనంటే వాళ్ళు బిజినెస్ జరిగినా జరగకపోయినా ఫెవికాల్ వేసుకొని కూర్చున్నట్టు కూర్చుంటారు. అదే వాళ్ళకు వేరే వాళ్ళకు ఉన్నటువంటి తేడా. వేరే వాళ్ళు ఎందుకు ఫెయిల్ అవుతారు, వాళ్ళు సక్సెస్ అవుతారని అంటే గంట కూర్చునేసరికి టీ కోసం లేచిపోతారు, అప్పుడే కస్టమర్ వచ్చి వెళ్ళిపోతారు. తర్వాత ఫుడ్ కోసం అనిపోతాడు, వాటి కోసం అనిపోతాడు. వాళ్ళు ఉదయం షాపు తెరిచినప్పుడు కూర్చుంటే నైట్ క్లోజ్ చేసేంత వరకు కదలరు. కాబట్టి ఇది అలవాటు అనేది మనకు చాలా మంచిది. అది ఈ అలోవెరా మూలంగా మనకు వస్తుంది. అంటే స్థిరత్వాన్ని ఇస్తుంది. అలాగే గ్రీనరీ అనేది ఉంటుంది. గ్రీన్ అని అంటే ఎవరికి? ఇక్కడ బుధుడికి కలర్. గ్రీన్ అనేది బుధుడికి. బుధుడు అని అంటే భూధరుడు, బిజినెస్ను పెంచుతాడు. ఎక్కడ ఉంటాడు బుధుడు? మనకు నార్త్ దిశకు ఉంటాడు. నార్త్ దిశకు ఉన్నటువంటి బుధుడు మనకు కొత్త కొత్త వ్యాపార అవకాశాలు తీసుకొని వస్తాడు. కాబట్టి ఆ బుధుడి యొక్క రంగు అయినటువంటి గ్రీన్ కలర్లో ఇది ఉంటుంది అని అంటే క్లోరోఫిల్ ఉంటుంది. ఇది మనకు ఇక్కడ యూనివర్స్ నుంచి వచ్చే సంకేతాల్లో ఒక సంకేతాన్ని మనకు నేర్పుతుంది. ప్రతి జీవికి ప్రతి మొక్కకు ఒక లక్షణం ఉంటుంది, ఆ లక్షణం మనకు అలవాటుపోతుంది. ఎందుకు మనం తెచ్చుకుంటాం, వాటిని ముందర పెట్టుకుంటాం. గుర్రాలు, 7 గుర్రాలను ముందర పెట్టుకుంటే అలాగా మనకు ఎనర్జీ వచ్చి మనం పరిగెత్తాలి, పని పరిగెత్తాలి, డబ్బులు పరిగెత్తాలని పెట్టుకుంటాం. అలాగే ఈ మొక్క మనకు ఏం నేర్పిస్తుందంటే ఇట్స్ అండ్ సెమీ డెజర్ట్ ప్లాంట్. అట్లా పూర్తిగా ఎడారి మొక్క కాదు, అట్లా నీటి మొక్క కాదు. కాబట్టి నీరు తక్కువగా ఉన్నటువంటి ఏరియాలో పెరిగే మొక్క. అది ఒక్కసారి వర్షం పడితే తన వేర్ల ద్వారా తీసుకున్న నీటిని కొన్ని నెలల పాటు పట్టుకోగలదు. అలాగే అంత ఈజీగా మొక్కను తీసి పెట్టాక కూడా 1 నెల వరకు కూడా ఎండిపోదు. ఇవి రెండు మనిషికి అలవాటు పడతాయి. అంటే క్లిష్ట పరిస్థితుల్లో కూడా మనం నిలదొక్కుని మార్కెట్లో నిలబడే గుణాన్ని మనకు ఈ బిజినెస్లో కలగజేస్తాయి. అలాగే కూడబెట్టుకోవడం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సేవింగ్ చేయలేని వాళ్ళు కూడబెట్టడం, తర్వాత వృధా ఖర్చులను ఆపక లేకపోవడం, అటువంటి వాళ్ళు జీవితంలో ఎప్పుడూ కుబేర్లు కారు. ఎంత డబ్బున్నా కూడా మనము ఎంతవరకు ఖర్చు పెట్టాలో తెలిసి ఉండాలి, వాటికి ఒక లెక్క ఉండాలి. అలాగా ఇక్కడ అక్కడ ఉన్నటువంటి నీటి శాతాన్ని, తక్కువ నీరు ఉన్నా కూడా ఆ నీటి శాతాన్ని ఎక్కువ రోజుల వరకు పట్టుకొని ఉండగలగడం అనేది అలోవెరా ప్లాంట్ యొక్క గొప్పతనం. అంటే తీసుకొచ్చి వేర్ల సహా బయటికి తీసాం. వేరే మొక్క చూడండి, 2 గంటలకు వాడిపోతుంది, 2వ రోజుకి ఎండిపోతుంది. కానీ ఇది మాత్రం కొన్ని నెలల వరకు ఫ్రెష్గా ఉంటుంది, అప్పుడే తీసామా అన్నట్లు. ఆ లక్షణం మనకు అలవడాలి. కాబట్టి మనం వ్యాపారంలో చేసేటప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. సేవింగ్ చేసుకోవడం అంటే వృధా ఖర్చులను మనం ఆపడం, ఎక్కువ కాలం మార్కెట్లో నిలబడగలగడం. అలా రెండు కూడా మనకి భూధరుని నుంచి ఈ మొక్క యొక్క లక్షణాలను ఇస్తాయి. కాబట్టి అందుకే ఈ ప్లాంట్ మనకు లక్కీ ప్లాంట్గా చెప్పుకోబడింది మిగతా అన్ని ప్లాంట్స్తో. కాబట్టి ఈ ప్లాంట్స్ని మనం ఇంటి దగ్గర కానీ, తర్వాత వ్యాపార స్థలాల్లో కానీ పెట్టుకొని మీరు జనాకర్షణకు అలాగానే వీటి యొక్క లక్షణాలను అవలపరచుకోవడానికి మీరు ఉపయోగించుకోవచ్చు. శివవు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నా పేరు సదానందం, నేను సిరిసిల్ల నుంచి వచ్చిన. నేను చేనేత కార్మికుడిని, పవర్లూమ్ వర్కర్. అయితే నేను సారీ విశ్వేశ్వర మన సారీ ఎన్నో వీడియోలు చూసిన తర్వాత నేను కూడా ఏమో చేయగలను అనే ఒక కాన్ఫిడెన్స్తో ఇక్కడికి వచ్చే జరిగింది. ఇక సారీ క్లాసు విన్న తర్వాత కొంచెం నాకు కొంచెం బెటర్ ఫీల్ అయింది. ఆ తర్వాత నేను చేయగలను అనే నాకు అనిపిస్తుంది. ఇక ఇంకా ముందు కూడా మళ్ళీ ఇంకా క్లాసులు అటెండ్ అవుతాను తప్పకుండా. నా పేరు నీరజ, నేను రాజన్న సిరిసిల్ల నుండి వచ్చాను. ఇక్కడికి నా భర్త తీసుకొచ్చాడు బిజినెస్ చేయాలనే దాంతో. సార్ మాకు అన్ని వాస్తు గురించి చెప్పాడు. అలాగే ఇలా గోల్ చేరుకోవాలి, ఇలా అప్పులు తీర్చాలి, 5 ఇయర్స్లో ఎలాంటి గోల్స్ పెట్టుకోవాలి, ఇలాంటివన్నీ సార్ బాగా చెప్పారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇక ముందు నేను వీళ్ళతో బిజినెస్ చేయాలనుకుంటున్నాను. బిఎంమెటిక్ వాళ్ళతోటి ముందు కూడా నేను బిజినెస్ చేస్తాను. చాలా హ్యాపీగా గడుపుతాను. థ్యాంక్ యూ.